నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, ఊహించలేదు అలాంటన్నీ చేశారు. దీంతో మీరు ఇంకొక పక్కన చూస్తే బ్యూరోక్రసీ మొత్తం భయపెట్టేశారు. ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఏమీ చెప్పితే అది చేయాలి, చేయకపోతే నెక్స్ట్ మూమెంట్ ఏమవుతారు వెళ్ళక తెలియదు. కొంతమంది ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి, కొంతమంది వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. దాంతో భయపడిపోయి సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. మనసు చంపుకొని కొంతమంది చంపి పనిచేస్తే, కొంతమంది లాలోచిపడి పనిచేసే పరిస్థితికి వచ్చారు. కడాన సిస్టమ్ మొత్తం ఎగ్జిక్యూటివ్ నాశనం అయిపోయింది. 5 ఏళ్లలో అసెంబ్లీ పెట్టుకోలేకపోయాం, అసెంబ్లీలో మనం కూర్చోలేకపోయాం, 1 గంట మనం మాట్లాడలేకపోయాం. మీరు పార్లమెంట్ చూశారు, వివేదిస్తున్నారు, డిబేట్ జరుగుతున్నాయి, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. గవర్నమెంట్లో ఉండే ఎన్డీఏ ఎవరేం మాట్లాడినా ఇన్న తర్వాత సమాధానం చెప్పారు. ఈ అసెంబ్లీలో పోతే బూతులు భరించలేక నేను ఒకటే చెప్పాను, క్షేత్రస్థాయిలో గెలిచి మళ్ళీ అసెంబ్లీని ఇది గౌరవ సభ కాకుండా గౌరవ సభ చేసిన తర్వాతనే అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పి బయట వచ్చాను. 5 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా మా అచ్చెన్ నాయుడు అందరూ వెళ్ళారు, మన ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, వీరోచితంగా పోరాడారు కానీ మైకులు ఇవ్వలేదు. అందుకే నేను ఒకటే చెప్పాను, 21 మంది నేను పొత్తుల్లో కూడా నేను మాట్లాడుతూ ఒకటి చెప్పాను, నాకు మొదటి ప్రాధాన్యత నా 21 మంది ఎమ్మెల్యేలు గట్టిగా పోరాడారు, ఆ 21 మందికి మాత్రం రాజీ లేదు, ఈ సీట్లు నేను డిస్కస్ చేయని చెప్పి ఆ 21 మంది ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ నిర్ణయం చేశాను. అలాంటివి వచ్చాయి. కడాన జుడిషియల్ని మీరు చూశారు, నిన్న కూడా జుడిషియరీ ఇసుక విషయంలో మాట్లాడినప్పుడు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఎక్కడికి పోతున్నారు, ఎంత కమ్ముతున్నారంటే నిన్న కూడా నేను చూశాను. కడాన కోర్టు ఆదేశాల ప్రకారం యథేచ్ఛగా వెళ్ళి ఇసుకంతా కూడా దొంగ వ్యాపారం చేస్తామంటే ఇప్పుడు రికార్డులు పంపేయమంటున్నారు. కడాన రికార్డులు కూడా తెప్పించారు కోర్టు అనుకుంటే కూడా న్యాయమూర్తులు కోప్పడినా కనీసం రికార్డులు ఇవ్వలేని పరిస్థితి వస్తే, కడాన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకపోతే ఎంతమంది ఆఫీసర్ని కోర్టుకు పిలిపించి పని చేస్తారా లేకపోతే కంటెంప్ట్ కింద మీరు జైలుకు పోతారంటే అప్పుడు కొన్ని పనులు చేశారు. ఎంతమంది చేయగలుగుతారు ఈ పని, ఎంత ఓపికగా ఫైట్ చేయగలుగుతాం, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది. ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, ట్యాక్స్ పేయర్స్ మనీ ఉంది, 100,000 కోట్ల రూపాయలు లాయర్స్ ఖర్చు పెట్టారు. కష్టార్జితం మనం ఖర్చు పెడితే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఓసారి లోపలికేస్తున్నారు, బెదిరిస్తున్నారు, చాలా జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, అధికారం ఉంది, నేర చరిత్ర ఉంది, డబ్బులుంది, ఈ 3తో ఏమైనా చేయొచ్చు అనే ధీమాతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఎవ్రీడే మనం చూస్తున్నాం,